పలు అంశాలను పరిశీలన చేసిన తర్వాత రాష్ట్రంలో జరిగిన బై ఎలక్షన్స్ పరిస్థితిని చూసిన తర్వాత మేము రాష్ట్ర సమావేశంలో ప్లీనరీలో మా జనరల్ బాడీ మీటింగ్లో ఇవాళున్న పరిస్థితుల్లో కేసీఆర్ నియంతృత్వ పాలనను ఓడించాలంటే సర్వశక్తులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని తీర్మానించుకున్నాం. ఒకవైపు ప్రజా సంఘాలు ప్రజాస్వామిక వాదులు పౌర సంఘంలో పౌర సమాజంలో ఉన్న అనేక అనేక సంస్థలు ఐక్యం కావాల్సిన అవసరం ఉంది. రెండవ వైపు రాజకీయ శక్తుల ఏకీకరణ కూడా చాలా కీలకం. ఈ లక్ష్యంతోనే మేము ఆలోచించిన తర్వాత ఈ మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. స్థూలంగా రెండు కారణాలు అంబటి శ్రీనివాస్ గారు విపులంగా చెప్పిండ్రు కాబట్టి నేను స్థూలంగా రెండు కారణాలు ఇవాళ ఈ టీఆర్ఎస్ నిరంకుశ పాలనను ఓడించవలసిన ఆవశ్యకతను సూచిస్తున్నాయి రెండు పరిస్థితులు. మొదటిది ఏంటంటే ఒక నిరంకుశ పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నది. విచ్చలవిడితనం, చట్టం పట్ల గౌరవం లేకపోవటం, రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి చట్టబద్ధ పాలన అనే సూత్రాన్ని సంపూర్ణంగా దాన్ని గాలి కుదిలేసి ఇవాళ కేసీఆర్ తన ఇష్టానుసారంగా పాలన చేస్తున్నాడు. ఈ పాలనకున్న లక్షణం ఏంటంటే ఏకఛత్రాధిపత్యం. ఇక నిర్ణయాలన్నీ ఒక వ్యక్తే తీసుకుంటాడు. ఆయన మంత్రులు కానీ ఎమ్మెల్యేలకు కానీ దీంట్లో ఎటువంటి పాత్ర లేదు. ఇది ఒక పార్శ్వం దీంట్లో. రెండవది నిరసనను సహించలేకపోవటం. నిరసన ఎవరు తెలిపినా వాళ్ళ మీద పడి వాళ్ళను అరెస్టు చేయటం, రకరకాల నిబంధనలను అడ్డం పెట్టుకొని నిరసన హక్కును కాలరాచే ప్రయత్నం, సెక్షన్ 30ని ఇంపోజ్ చేస్తారు, సెక్షన్ 144 పెడతారు. సెక్షన్ 30 ఉన్న సెక్షన్ 144 పెట్టి నిరసన తెలపటానికి ఉండే అవకాశాలను మూసేస్తారు. ఆర్మూర్లో రైతులు ఒక టీఎంసీ నీళ్లు ఉన్నాయి ఎస్ఆర్ఎస్పీలో మీరు విడుదల చేయండి, పంటలు ఎండిపోతున్నాయని చెప్పి అడిగింది. 144 పెట్టి వాళ్ళందరినీ ఊళ్ళల్లో నుంచి బయటికి రాకుండా. మల్లన్న సాగర్ రైతులు న్యాయం కోసం రోడ్డు మీదకి ఎక్కితే వాళ్ళని 144 సెక్షన్ పెట్టి లాఠీచార్జ్ చేయటమే కాదు ఇళ్లల్లోనే దిగ్బంధనం చేశారు. ఇది ఇప్పటికీ కూడా కొనసాగుతున్న పద్ధతి. సెక్షన్ 151 కింద విచ్చలవిడిగా, సెక్షన్ 151 శ్రీనివాస్ గారికి ఈ విషయం బాగా తెలుసు. సెక్షన్ 151 ఏంటంటే ఘోరమైన నేరం జరిగే అవకాశం ఉన్నప్పుడు, ఘోరమైన నేరం జరిగే అవకాశం ఉన్నప్పుడు దాన్ని నిలువరించడానికి ఎటువంటి వారెంటు ఏమీ లేకుండా ముందస్తుగా అరెస్టు చేయటం. దీన్ని మామూలుగా ఏదన్నా తీవ్రమైన నేరం జరిగినప్పుడే ఉపయోగించాలి, కానీ దీన్ని కేవలము రాజకీయ కార్యకర్తల మీద మాత్రమే ప్రయోగిస్తున్నారు. ఎక్కడ పడితే అక్కడ ఏదన్నా చిన్న నిరసన కార్యక్రమానికి బయలుదేరినా సహించకుండా అరెస్టు చేయటం మనకు కనబడుతుంది. ధర్నా చౌకును మూసేసిండ్రు, కోర్టు అనుమతితో అది మళ్ళీ తెరిపించుకోగలిగినాం, కానీ ఇప్పటికీ కూడా ధర్నా చౌకులో అందరికీ అనుమతులు ఇవ్వట్లేదు. ఆ అనుమతులు కూడా ఆంక్షలతోనిస్తున్నారు. చాలాసార్లు చేయాలనుకున్న తేదీ కాక ఇంకొక తేదీ ఎప్పుడో చాలా రోజుల తర్వాత వ్యవధి తర్వాత పర్మిషన్లు ఇస్తున్నారు. ఇట్లా రకరకాల పద్ధతుల్లో నిరసన హక్కును అణిచివేస్తున్నారు. మూడోది ఏముందంటే ఈ పాలనలో ఆర్థిక రాజకీయ రంగాల మధ్యన ఒక గీత ఉంటుంది. రాజకీయ రంగం అనేది ఆర్థిక రంగంలో జోక్యం చేసుకోదు. చట్టం పేర్కొన్న పద్ధతుల్లో తప్ప నియంత్రించడానికి వీల్లేదు. కానీ రెండు కలగాపులగమైపోయినాయి. ఎవరి చేతిలో రాజకీయ అధికారం ఉందో వాళ్ళ కాంట్రాక్టులు దక్కుతాయి, వాళ్ళకి ఇసుక కాంట్రాక్టులు కూడా దొరుకుతాయి. వాళ్ళు అడ్డగోలుగా ఏ రకమైన వ్యాపారం, ఎన్ని చట్టాన్ని అతిక్రమించిన వాళ్ళని అడిగేవాడు కూడా ఉండడు. ఇవి నా దృష్టిలో ఈ రాష్ట్రంలో కొనసాగుతున్న నియంత పాలనకు, నియంతృత్వానికి ఉన్న స్వభావం ఇది, దాని లక్షణాలు ఇవి. ఈ పాలన నిలబెట్టడానికి కేసీఆర్ ఏం చేసిందంటే తెలంగాణ కోసం కొట్లాడింది నేనే. చావు నోట్ల తలకాయ పెట్టి నేను తెచ్చిన కాబట్టి నాకు తెలంగాణ తెలుసు, తెలంగాణను పాలించే నైతిక హక్కు నాకే ఉంది అని. అంటే ప్రజలు పోరాటం చేసిన ప్రజలు కానీ
ఆత్మ బలిదానాలకు ఆయనైతే చావు నోట్లో తలకాయ పెట్టండి కానీ సచ్చినోళ్ళు ఉన్నారు కదా, ఆత్మ బలిదానం చేసుకున్న పిల్లల గురించి కానీ ఆయన ప్రస్తావించాడు. చరిత్రను వక్రీకరిస్తున్నాడు, ఉద్యమ చరిత్రను తప్పుగా చిత్రీకరించి తన ఆధిపత్యాన్ని నిలబెట్టుకోవటానికి కావలసిన ఒక భూమికను, గ్రౌండును తయారు చేసుకున్నాడు. ఇక రెండవ పార్శ్వం ఏంటంటే, ఒక మాఫియా గ్యాంగ్ కదా దోచుకుంటున్నట్టుగా రాజ్యాధికారాన్ని, నిరంకుశ అధికారాన్ని అడ్డం పెట్టుకొని విచ్చలవిడి దోపిడి, భూముల సెటిల్మెంట్లు. ఖాళీ జాగ ఉందంటే చాలు, పాపమే కదా. మీకు అందరికీ తెలుసు, హన్మకొండ కానీ వరంగల్ కానీ ఏ టౌన్లోనైనా, ఇక్కడ నర్సంపేటే కానీ ఏ టౌన్లోనైనా ఖాళీ ప్లాట్ ఉంటుందంటే దక్కే పరిస్థితి లేదు. ఇది మనకు ఒక మాఫియా గ్యాంగ్ లాగా దోచుకోవటం ఆర్థిక వనరులను. నిజంగా ఎమ్మెల్యేలు ఇంకో కానీ నాయకులు కానీ ఇంకో పని చేస్తలేరు, దోపిడి తప్ప వాళ్ళ దగ్గర ఇంకో పనే లేదు. ఇది రాష్ట్ర వనరులన్నీ కూడా కొల్లగొట్టడానికి ఇది మూల కారణమవుతుంది. ఇంతకుముందు చెప్పినారు కాళేశ్వరం గురించి, ప్లానింగు కేసీఆరే చేసిండు. ఒరిజినల్గా తుమ్మిడిహెట్టి దగ్గర కడితే నీళ్లు వరద ఉన్నా ఏదున్నా ఎల్లంపల్లికి తెచ్చుకొని ఎల్లంపల్లి నుంచి కిందికి తీసుకుపోవచ్చు. కానీ ఏం చేసిండ్రంటే వరద కడ్డంగా కట్టలు కట్టి పై కిందికి జారిన నీళ్లను మళ్ళీ పైకి ఎత్తిపోసే ప్రయత్నం. మన ఫౌంటైన్లు ఉంటాయి కదా చౌరస్తాల కాడ, ఆ నీళ్లు పైకి పోస్తాయి, మళ్ళీ కింద పడ్డాక మళ్ళీ పోటర్ పైకి లేపుతుంటుంది, అవే నీళ్ళు కిందికి మీదకి తిరుగుతుంటాయి. ఇది కూడా అంతే కాళేశ్వరం కాడ, పైనుంచి కిందికి పోతాయి, కింది నుంచి పైకి తెస్తారు, మళ్ళీ వరద రాగానే వాటిని కిందికి వదులుతుంటారు. అందుకని 180 TMCలు తోడుకోవలసిన దగ్గర సంవత్సరానికి 4 ఏళ్ళు గడిపి 100 TMCలు కూడా మనం తోడుకోలేకపోయినాం. ఇట్లాంటివి చాలా జరిగినాయి ఈ ప్రభుత్వ హయాంలో. విచ్చలవిడిగా ఈ వనరుల దోపిడి కోసం విపరీతంగా ప్రాజెక్టు ఖర్చులు పెంచేసిండ్రు. ఆశ్చర్యపోయింది క్యాగన్, దాదాపు 78,000 కోట్ల ప్రాజెక్టుని 167,000 కోట్లు 77,000 కోట్లకు పెంచిండ్రు. దానివల్ల అంటే 141% పెంచారు, ఎన్నడూ కూడా అట్లా జరగలేదు. అట్లా పెంచటం వల్ల ఏమవుతున్నదంటే, ఇవాళ విపరీతంగా వనరులు కొల్లగొట్టే అవకాశం, రాష్ట్రం అప్పులపాలు కావటం, ఈ మొత్తం దృష్టి దాని మీద ఉండటం, దానికోసం ఒక నిరంకుశ పాలన నెలకొల్పటం, వాస్తవం ఏమవుతున్నదంటే ప్రజల సమస్యలు పక్కన పోతున్నాయి. మీరు ఏ విషయమన్నా ప్రస్తావించండి, అది పొడు భూముల దగ్గర నుంచి, నిరుద్యోగ సమస్య దగ్గర నుంచి, మీరు జర్నలిస్టు ఇండ్లు అడిగిన, మామూలు ప్రజలు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కోసం ఆందోళన చేసిన, దానికి మాత్రం స్పందన లేదు, సమాధానం రాదు, ఎవరికి చెప్పన్నో తెలియదు, ఎవరు చేస్తారో కూడా అర్థం కాదు. ఈ పరిస్థితుల్లో మేము అనుకున్నది ఏంటంటే, ఈ దోపిడీ అంతం కాకపోతే, ఈ నిరంకుశ పాలన పోకుండా తెలంగాణ అయితే అభివృద్ధి చెందటం సాధ్యం కాదు. ఇవాళ తెలంగాణ వికాసానికి కేసీఆర్ పాలన ఆటంకంగా నిలిచింది, కొండలాగా అడ్డం నిలబడ్డది, ముందుకు పోకుండా అడ్డం నిలబడ్డది. అందుకని ఈ పాలనను అంతమొందించగలిగితే మన సమస్యలకు కనీసం ఒక వాతావరణ పరిష్కారానికి వాతావరణం ఏర్పడుతుంది, ఒక ప్రజాస్వామిక పాలన వస్తుంది అనే లక్ష్యంతో మేము మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. కేవలం కేసీఆర్ను ఓడించటమే కాదు, వచ్చిన కొత్త ప్రభుత్వం ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మేము ఒక ఎజెండాను కూడా ప్రతిపాదించాం. ఆ ఎజెండాకు కూడా కాంగ్రెస్ పార్టీ అంగీకరించింది. మేము 9.5 సంవత్సరాలుగా మేము కొట్లాడిన అనేకానేకమైనటువంటి సమస్యలు, ఈ అనేకానేకమైనటువంటి సమస్యల్ని మీకు కూడా ఇప్పుడు కాపీ అందజేస్తాం. మేము ఏం చెప్పినామంటే, అందరికీ ఉచిత విద్యా వైద్యం కావాలి, ఉద్యోగ ఉపాధి కల్పన ప్రాథమిక లక్ష్యంగా ఉండాలి, ఇది రెండో అంశం. ఏడాది ఖాళీలను ఆ ఏడాది క్యాలెండర్ ప్రకారం భర్తీ చేయాలి. స్థానిక ప్రైవేటు పరిశ్రమల్లో, సంస్థల్లో భూమిపుత్రులకే అవకాశం. చిన్న సూక్ష్మ కుటీర పరిశ్రమల ఎదుగుదలకు చర్యలు తీసుకోవాలి, వాటిల్లో ఉపాధి అవకాశాలు ఎక్కువ, పెట్టుబడి తక్కువ, తొందరగా పనులు దొరుకుతూ ఉంటాయి. స్థానికంగా నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళు పారిశ్రామికవేత్తలు ఎదగలుగుతారు. సాంప్రదాయక వృత్తుల మీద ఆధారపడి బతికే వాళ్ళకి ఆదాయ భద్రత, వాస్తవ సాగుదారులకు నిజంగా వ్యవసాయం మీద ఆధారపడి బతికే వాళ్ళు ఉన్నారు. వ్యవసాయమే బతుకుదెరువు నుంచి, వ్యవసాయం నుంచే బతుకుదెరువు పొందే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ యొక్క ఆదాయ భద్రతకు చర్యలు తీసుకోవాలి. వారి భూమి హక్కుల పరిరక్షణకు ఇప్పుడు పదే పదే ముఖ్యమంత్రి గారు ఒక అబద్ధం ఏం చెప్తున్నారంటే, ఈ ధరణి చాలా బాగుంది,
మా మిత్రుడు ఒక ఆయన అన్నాడు, ధరణి కేసీఆర్ పాలిట కుంకుమ భరణి, అది మనకుగా భరణి కావాలంటే దాన్ని మార్చవలసిందే. ఎందుకు మార్చాలి? సాఫ్ట్వేర్ మంచి లేదు. పొద్దున మన పేరు మీద ఉంటే సాయంత్రం చూసే వరకు రికార్డులు మారిపోతాయి. తప్పులు వాళ్ళే ఎంట్రీ చేశారు. మనమే పోయి ఉల్టా పైసలు కట్టి ఆఫీస్ చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరగాలి. నా పేరు తప్పు వాళ్ళే ఎంట్రీ చేశారు, వాళ్ళే సరిచేయాలి కదా. ఫ్రీగా గ్రామానికి వచ్చి చేస్తలేదు. అట్లాగే ఇంకొక సమస్య ఏముందంటే, ఈ అధికారాలు గ్రామ పంచాయతీ స్థాయిలోనే లేవు, మండల స్థాయిలో లేవు, కలెక్టర్ స్థాయిలో లేవు, సీసీఎల్ఏ దగ్గర ఉన్నాయి. చాలామంది రైతులు వెనకటికి భూస్వాముల దగ్గర భూములు కొనుక్కున్నారు సాదా బైనామా కింద. అట్టి భూములను ఇలా రికార్డు చేయించుకోవాలంటే పద్ధతి లేదు. పాత భూస్వామి పేరు మీద ధరణికి ఎక్కింది, అది సమస్య. ఇట్లా మనకు చాలా హైకోర్టు ఏప్రిల్లో తీర్పు ఇచ్చింది, 2 నెలల్లో ఈ తప్పులు సరిచేయండి. 2 నెలలు గడిచింది, ఇంకా ఎక్కువనే గడిచింది. కానీ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు హైకోర్టు తీర్పు మాత్రం అమలుకు నోచుకోలేదు. కాబట్టి ధరణి స్థానంలో మార్పులు రావాల్సిన అవసరం అయితే ఉంది. మార్పులు జరగకపోతే రైతుల భూమి హక్కులకు రక్షణ లేకుండా పోతున్నది. అది ఇవాళ కేసీఆర్ దాచిపెట్టి తప్పుడు ప్రచారం చేస్తున్నారు. పలు అంశాలను పరిశీలన చేసిన తర్వాత రాష్ట్రంలో జరిగిన బై ఎలక్షన్స్ పరిస్థితిని చూసిన తర్వాత మేము రాష్ట్ర సమావేశంలో ప్లీనరీలో మా జనరల్ బాడీ మీటింగ్లో ఇవాళున్న పరిస్థితుల్లో కేసీఆర్ నియంతృత్వ పాలనను ఓడించాలంటే సర్వశక్తులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని తీర్మానించుకున్నాం. ఒకవైపు ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదు పలు అంశాలను పరిశీలన చేసిన తర్వాత రాష్ట్రంలో జరిగిన బై ఎలక్షన్స్ పరిస్థితిని చూసిన తర్వాత మేము రాష్ట్ర సమావేశంలో ప్లీనరీలో మా జనరల్ బాడీ మీటింగ్లో ఇవాళున్న పరిస్థితుల్లో కేసీఆర్ నియంతృత్వ పాలనను ఓడించాలంటే సర్వశక్తులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని తీర్మానించుకున్నాం. ఒకవైపు ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదు పలు అంశాలను పరిశీలన చేసిన తర్వాత రాష్ట్రంలో జరిగిన బై ఎలక్షన్స్ పరిస్థితిని చూసిన తర్వాత మేము రాష్ట్ర సమావేశంలో ప్లీనరీలో మా జనరల్ బాడీ మీటింగ్లో ఇవాళున్న పరిస్థితుల్లో కేసీఆర్ నియంతృత్వ పాలనను ఓడించాలంటే సర్వశక్తులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందని తీర్మానించుకున్నాం. ఒకవైపు ప్రజా సంఘాలు, ప్రజాస్వామిక వాదు పలు అంశాలను పరిశీలన చేసిన తర్వాత రాష్ట్రంలో జరిగిన బై ఎలక్షన్స్ పరిస్థితిని చూసిన తర్వాత మేము రాష్ట్ర సమావేశంలో ప్లీనరీలో మా జనరల్ బాడీ మీటింగ్లో ఇవాళున్న పరిస్థితుల్లో కేసీఆర్ నియంతృత్వ పాలనను ఓడించి